హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆరడుగుల అందగాడు గోపిచంద్ హీరోగా, అందమైన భామ మెహరీన్ హీరోయిన్ గా, కొత్త డైరెక్టర్ చక్రి దర్శకత్వంలో పంతం అన్న సినిమా మనందరినీ ఆలోచించడానికి మన ముందుకు వస్తుంది. ఈ చిత్రం గురించి బోరడని విశేషాలు మాట్లాడడానికి హీరో గోపిచంద్ అలాగే ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దామా, రండి. హలో అండి. హలో ఇద్దరికి. సో మామూలుగా అయితే ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి, ఇంటర్వ్యూలు అన్ని నవ్వులు ఉంటాయని అర్థమవుతుంది. ఎందుకంటే నా పక్కన మీరు, ఆయన పక్కన ఆయన ఉన్నారు కాబట్టి. కాదు, మామూలుగా అయితే గోపిచంద్ గారు కొంచెం తక్కువగా నేను అడిగిన ప్రశ్నకి అలా క్లుప్తంగా జవాబిస్తూ ఉంటారు, కానీ ఇవాళ మీరు ఎక్కువగా ఇవ్వాలండి, లేకపోతే వీళ్ళ నవ్వులు ఎక్కువైపోతాయి ముందు. సో పంతం సక్సెస్ అవ్వాలి అని పంతం పట్టు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే టీజర్ ట్రైలర్ అన్ని కూడా అంత అద్భుతంగా ఉన్నాయి. సో ఈ పంతంతోనే తీసినట్టు అనిపిస్తున్నారు డైరెక్టర్ గారు. అందరం పంతంతోనే చేశాం. సో ఈ పంతం వెనకాల పంతం అసలు ఏంటి, ఎలా జరిగింది? బేసిక్ కథ వచ్చింది నాకు, బేసిక్ మన ప్రసాద్ మురళి గారును మన రమేష్ రెడ్డి రైటర్ గారు వాళ్ళిద్దరు కథ తీసుకొచ్చారు అన్నమాట. అంటే ఒక కుర్రోడ కథ ఉంది సార్, మీరు తప్పకుండా వినాలని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక ప్రసాద్ గారు అయితే 2 times ఫోన్ చేసి కానీ నేను చెప్పాను వింటానన్నా, నీకు మళ్ళీ ఫాలో వింటానగా వదిలేశారు. రమేష్ రెడ్డి గారు అయితే చాలా రోజులు నన్ను ట్రావెల్ చేశారు, సార్ ఎప్పుడు వింటారు ఎప్పుడు వింటారు అని. నిజంగా ఈరోజు చక్రి డైరెక్టర్ అయ్యాడంటే రమేష్ రెడ్డి గారును ప్రసాద్ మురళి గారు వల్లనే డైరెక్టర్ అయ్యాడు అనమాట. వాళ్ళిద్దరు మామూలుగా అయితే డైరెక్టర్ వెనకాల పడుతూ ఉంటారు వినండి అని. అంటే తన కథ బాగుంది సార్, మీరు వదులుకోకూడదు, ఎట్లయినా వినండి వినండి అని చెప్పేసి వెంటబడి వెంటబడి రమేష్ గారు పరిచయం నాకు బాగా తెలుసు కాబట్టి ఇద్దరు అందుకని వాళ్ళు చెప్పారనమాట. బట్ వన్స్ వచ్చి చక్రి వచ్చిన దగ్గర కథ చెప్పినప్పుడు ఫస్ట్ సిట్టింగ్ లో కథ మొత్తం చెప్పాడు, చాలా బాగుంది అన్నాను. కానీ ఒకటే క్వశ్చన్, చక్రి నాకు ఇందులో 2 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జర్నీ కొంతమందితో, కథ బాగా చెప్పావు కానీ బాగా తీస్తావా అని చెప్పి. అదే మీరు అన్నారు కదా ప్రీవియస్ అప్పుడు కూడా అన్నారు, ముఖం మీద పంతం స్టార్ట్ అయింది కాదు, ఆయన కొంచెం బెటర్గా రాసుకునేది కూడా ఇంకా సూపర్ బెటర్ చేస్తుంటారు మా తర్వాత. దాంతో లేదు సార్, ఛాన్స్ తప్పకుండా బాగా చేస్తాను సార్, నేను ప్రూవ్ చేసుకుంటే నా దగ్గర ఇప్పుడు ఏం లేదు, అన్లెస్ నాకు ఛాన్స్ వస్తే తప్పుతాను. సరే ఓకే చేంజ్, దాని తర్వాత ఎట్లయితే చెప్పాడో అంత బాగా తీసాడు. ఓకే, అండ్ నిజంగా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది ఆ పంతం అనేది, ఆయనలో ఉన్న పంతం అనేది. డెఫినెట్ గా థియేటర్ లోకి జనాన్ని రప్పించేది థియేటర్కల్ ట్రైలరే, ఆ ట్రైలర్ అలరిస్తూ ఉన్నాయంటే థియేటర్ కి మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు అనమాట, అని వ్యూస్ దాని కింద ఉన్నాయి అంటే బికాస్ అంతమంది దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యారని అర్థం. నిజంగా మీ పంతానికి తగ్గ ఫలితం దక్కేలాగే అనిపిస్తుంది. ఈ సినిమాలో క్యారెక్టర్ నేనే చేస్తానని మీరు పంతం పట్టారా, లేకపోతే మీరే చేయాలని డైరెక్టర్ గారు పంతం పడితే మీరు వచ్చారా దీనిలో? ఎలాగైనా హిట్ అవ్వాలని పంతం ఉంది కాబట్టి ఈ బంధం కలిగింది. ఎందుకంటే ఈ సినిమాలో మినిస్టర్ గారు పిఏ క్యారెక్టర్, అవుట్ అండ్ అవుట్ యాజ్ యూజువల్ మినిస్టర్ పక్కన పంచలేసే క్యారెక్టర్, అట్ ద సేమ్ టైమ్ త్రూ అవుట్ క్యారీ అయ్యే క్యారెక్టర్. సో ఈ సినిమాకి కనెక్టెడ్ క్యారెక్టర్ అనమాట, ఏదో ట్రాక్ లాగా వచ్చి వెళ్ళిపోవడం కాకుండా సినిమా కనెక్టెడ్ అయ్యే క్యారెక్టర్. అండ్ సీరియస్లీ ఇంతకు ముందు సినిమాల్లో ఎక్కువగా కామెడీ అంటే ఒక ట్రాక్ అంటూ ఉండేది, బట్ నవే డేస్ కొంచెం తీసే విధానం, ప్రేక్షకులు చూసే విధానం రెండు మారే ప్రోట్ ఉంటుంది. ఓకే, అందుకని ఇంకోటి ఏంటంటే నేను యాక్టర్ అవడానికి బేసికల్ గా ఒక విధంగా కారణం మా హీరో గారు. ఓకే, ప్రభాస్ గారు ఆయన బెస్ట్ ఫ్రెండ్ సాయంత్రం మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఇక్కడ మాట్లాడే బదులు సినిమా చేయొచ్చు కదా, ఇది సినిమా ట్రై చేయొచ్చు కదా అనేవారు. ఓకే, నాకు ఇన్స్పిరేషన్ అప్పుడు ఫస్ట్ లో. ఓకే, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అప్పుడు ఒక్క సలహా ఇప్పుడు చూడండి, నిజంగానే ఆయన పక్కన మాట్లాడడానికి మళ్ళీ ప్రభాస్ తెలిసి ఏమంటాడో ఏమో కాదు. అప్పుడు అలా మీకు బిహైండ్ ద స్క్రీన్ అంటే మిమ్మల్ని నవ్వించారు, ఆయనలో యాక్టర్ ని మొత్తానికి చేస్తే బాగుంటుందని గుర్తించారు ఆ టైంలో. అండ్ చేస్తున్న టైంలో చేస్తున్నప్పుడు చాలా కష్టం, ఎందుకంటే ఒక్కసారి నవ్వు వచ్చిందంటే ఆగదు మామూలుగా. ఒక సీక్వెన్స్ లో నేను తను మన సీన్ చేస్తున్నప్పుడు మధ్యలో పని చేసేస్తాడు, సీన్ ఏమో అక్కడ కెమెరా పెట్టి వెయిట్ చేస్తాడు, ఇక్కడ మేము నవ్వుతో కూర్చున్నాం, ఏం సార్ రెడీయా ఉండండి అక్కడ, అక్కడ నవ్వు ఆగలేదో పని. ఇన్ఫాక్ట్ ఈయన అదే చేస్తారు అందరు యాంకర్స్ తో కూడా, బికాస్ ఒక ప్రశ్న అడుగుతాం ఆయన ఏదో డైలాగ్ వేస్తారు ఆ నవ్వు ఆగదు, ఇంకా అరగంట అయిపోతుంది లోపు. మేము అక్కడ క్రియేట్ చేసేసుకునేవాళ్ళం సెట్ లో, ఆన్ సెట్ లో అక్కడ రమేష్ రెడ్డి గారు బాగా ఇష్టం ఆయనకి ఈ సినిమా, ఆయన చెప్పినట్లు లొకేషన్ లో కూర్చునేవాళ్ళు, ప్రతి డైలాగ్ అలా చేద్దాం ఇలా చేద్దాం, హీరో గారు చెప్పు హీరో గారు చెప్పు హీరో అలాగా కలిసి చేసుకునేవాళ్ళు. ఓకే, సో స్పాట్ ఇంప్రొవైజేషన్ ఎక్కువ ఉండింది, అండ్ అది వెరీ ఇంపార్టెంట్ కూడా కదా ఒక సినిమాకి, బికాజ్ అప్పటికప్పుడు యాక్టర్స్ ఏది నచ్చింది రాసినప్పుడు రాసేసిన వాళ్ళు ఒక డైలాగ్ వర్షన్ రాసింది, అందులో ఆర్టిస్ట్ వచ్చినప్పుడు తెలియకుండా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మేము ఇట్లా అంటే బాగుంటుంది కొంచెం యాడ్ చేస్తాను.
దానికి కరెక్ట్ డైరెక్టర్ ఏం కావాలో తీసుకుని డెఫినెట్ బాగుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పక్క హీరోగా ఇంకో పక్క క్యారెక్టర్స్ తో చాలా బిజీగా ఉన్నారు మీరు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు లేదు అయితే ఈ సినిమాలో మమ్మల్ని ఎంత వరకు నవ్విస్తారు ఆయన చెప్పారు కదా చాలా సీరియస్ గా ఆయన ఉన్నా కూడా ఆయన్నే నవ్వించేశారని. సో ఈ కాంబినేషన్ తో మీకేమన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఎంతో కాంబినేషన్ రెండు మూడు సీన్లలోనే ఉంటుంది. ఓకే, ప్రభాస్ సీన్ ఉన్నప్పుడు షేరింగ్ కష్టం నాకు. కాకపోతే మా సీన్లు చాలా బాగుంటాయి. ఆయన ఎంటర్టైన్మెంట్ అవుట్ అండ్ అవుట్ నాకు చాలా మంచి వేషం. ఎంటర్టైన్మెంటే కాకుండా నాకు ఎమోషన్ ఉంటుంది. సినిమాకి ఇంపార్టెంట్ ఏదైతే లింక్ ఉన్న ఎమోషన్ ఉందో దాంట్లో కూడా పార్ట్ అనమాట. అక్కడ పరిచయం అవుతుంది నా క్యారెక్టర్ హీరో గారికి. అక్కడ నుంచి పక్కన త్రో అవుట్ అంటే దరిదాపుగా నాట్ ఓన్లీ ఒక కామెడీ ట్రాక్ రాకుండా ఇంపార్టెన్స్ ఉన్న ట్రాక్ డెఫినెట్ గా క్యారెక్టర్ చూసినప్పుడు ఇక్కడ లింక్ అవుతుంది. ఒక ఎమోషన్ మంచి ఎమోషన్ ఉంది అనమాట క్యారెక్టర్స్ అన్ని. ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ కాకపోవద్దు. అంటే డైరెక్టర్ గారు కూడా డైలాగ్ ఒక హాఫ్ డే అన్నయ్య నేను చిన్న పిల్లడ్డని ఫస్ట్ సినిమా అడ్జస్ట్మెంట్ అంటే అంత కాన్సన్ట్రేటెడ్ గా చాలా దీనిగా పాపం ప్రతి సీన్ కూడా ఎవ్రీ సీన్ ఎవ్రీ షాట్ చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ కోర్ట్ సీన్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సీన్. అంటే దరిదాపుగా మొత్తం ఆ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఆ సీన్ లో ఉంటారు. ఓకే, అంత మంది ఆర్టిస్టులతో అంత పెద్ద సీన్ ఒక కొత్త డైరెక్టర్ చేయడం అనేది గొప్ప విషయం. ఒక కొత్త డైరెక్టర్ అంటే డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్. నాలుగు హిందీలు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సీన్ కంటెంట్ తెలియజేయాలి, సీన్ పండించాలి, ఇవన్నీ అసలు చాలా కష్టం ఆ సీన్ కూడా. మెమరబుల్ జర్నీ అంటే ఇప్పుడు రాళ్లపల్లి గారు, గిరిబాబు గారు ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఇంకో ప్రశ్న అడగడానికి ఇందాక నుంచి రెడీ అయి ఉన్నాను కానీ అసలు ఆగట్లేదు. అక్కడ నుంచి నిజంగా ఇంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ ని హ్యాండిల్ చేయాలంటే నాటేజ్ ఒకటి చాలా చాలా కష్టం. టైం లిమిట్ డెఫినెట్ గా కదా, ఆ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ప్రొడ్యూసర్ వైపు నుంచి కూడా ఖర్చు కూడా ఎక్కువ అయిపోకూడదు. ఒక డే మళ్ళీ ఇందాక అన్నారు హాఫ్ డే పర్మిషన్ అడిగితే ప్లీజ్ నాకు ఫస్ట్ సినిమా అని డెఫినెట్ గా జరుగుతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్లు అండి, నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి డైరెక్టర్ కెమెరామెన్ వాళ్ళందరూ ముందర డిస్కస్ చేసుకోవటం బిఫోర్ డే ఈవినింగ్ మొత్తం, దానివల్ల వాళ్ళకి బాగా హెల్ప్ అయింది అనమాట. ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లో వాళ్ళు సీన్ చెప్తే వాళ్ళు చేసేస్తారు. కరెక్ట్. ప్లస్ వాళ్ళు కూడా డైరెక్టర్ ఎంత కోఆపరేట్ చేశారంటే ఇన్ని డేస్ లో తీయాలని ఒక ఇది ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి మీ టీమ్ లో ఇంత నవ్వించే వాళ్ళు ఉన్నారు, ఇంత బాగా పర్ఫార్మ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే అందగత్తే అందమైన భామ మీరు అన్నారు, భలే క్యూట్ గా అన్నారు మీరు అనడం పీరియడ్స్ లో. సో మెహరీన్ కూడా ఉన్నారు, అండ్ ఎలా అనిపించింది మెహరీన్? నాకు తెలిసి కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఓకే, ప్రీవియస్ మూవీ కొంచెం బొద్దుగా ఉంది, దీంట్లో బాగా చాలా సన్నబడింది. చాలా బాగుంది సినిమా పర్ఫార్మెన్స్ కూడా కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ కంటే దీనికి చాలా బాగా చేసింది అన్నమాట. డెఫినెట్ చాలా మంచి ఫీచర్. ఓకే, సో హీరోయిన్ పాత్ర అనగానే కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ కోసం వచ్చారా వెళ్ళారా అనేది ఎక్కువగా ఉంటుంది. సో మెహరీన్ పాత్ర ఎంతవరకు ఈ ఫిల్మ్ ట్రాక్ కూడా మీకు బాగా లవ్ ట్రాక్ చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది. మాది ఏదైతే కామెడీ ట్రాక్స్ నాది తంది పృథ్వీ వీళ్ళన్నీ ఎట్లా ఉంటాయో ఒక మెరీన్ ట్రాక్ కూడా అంత బాగా బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా మీకు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ వే ఉంటుంది లవ్ సీన్స్. అండ్ మీలో కూడా టూ షేడ్స్ కనిపిస్తున్నాయి ఇందులో. అదే డబుల్ యాక్షన్ కాదు, అదే షేడ్స్ అంటే షేడ్స్ మల్టీ స్టేజ్. మల్టీ షేడ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అలా ఆ క్యారెక్టర్స్? అంటే తెలుస్తుంది. ఓకే, డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ ఇలాంటివి ఏం లేవు. ఓకే, సినిమాలో ఆ కథలో ఆ క్యారెక్టర్ కి సంబంధించినవే. మీకు ఎప్పటి నుంచో గోపిచంద్ గారు తెలుసు, ఆయన సినిమాలు కూడా చూసుంటారు మీరు చాలా వరకు. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎంతవరకు ఆయనకి ఈ సినిమా ప్లస్ అంటారు? ఆయన కొత్తగా ఏమన్నా చూడడం జరిగిందా ఈ సినిమాలో? మీరు కొత్తగా అంటే ఇప్పుడు ఇందులో మల్టీ షేడ్స్ ఉంటాయి, మినిస్టర్ తో ఒకలాగా, హీరోయిన్ తో ఒకలాగా, ఫ్రెండ్ రిలేషన్ ఏది కూడా ఎక్కడ ఏదో పెట్టిడు ట్రాక్ ఉండదు, అన్ని లింక్ టు ది ఫిల్మ్ అండ్ సబ్జెక్ట్. సో అన్ని షేడ్స్ బాగుంటాయి ఇందులో, ఎందుకంటే నాకు తెలిసి అన్ని సినిమాలు కానీ బాగా కామెడీ చేశారు ఇందులో. కానీ ఆయన చాలా సినిమాలు కామెడీ చేశారండి. అంతకు మించి ఉంది అన్నమాట. ఐ థింక్ మా బాగుంటుంది నాది తంది పృథ్వీది ప్లస్ తిను జాయిన్ అయినప్పుడు ట్రాక్స్ అన్ని ప్లస్ మళ్ళీ మన జయప్రకాష్ రెడ్డి గారిది ట్రాక్స్ చాలా బాగుంటాయి. మా టీజర్ లో కూడా మా డైలాగ్ బాగుంటుంది, లోపల నుండి బయట వేస్తాం బయట ఉంది టింగ్ టింగ్ అనేది రమేష్ రెడ్డి గారు ఆయనే చేతి చూపించి పాపం బాగా రాశారు, కష్టపడేది కదా రైటర్ అని. అంటే ఒక్కొక్క అంటే అన్ని కుదిరినాయి సినిమాకి, ఒక్కొక్క సినిమాకి మనం అన్ని కుదిరితే అలాగా అన్ని కుదిరాయి. అండ్ అలాగే గోపిచంద్ గారు రీసెంట్ డేస్ లో చాలా ఫాస్ట్ గా సూపర్ హిట్స్ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే అద్భుతంగా ఇస్తారు ఆయన.
ఈ ఫిల్మ్ లో పాటల గురించి? మామూలుగా ఫస్ట్ ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు దీని మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. అంటే సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి, బట్ సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్, దాని మీద బేస్ చేసింది అనమాట. ఎవరు అనుకున్నప్పుడు మామూలుగా చక్రితో గోపిచంద్ర వెళ్దాం, ఈస్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేస్తాడు. సాంగ్స్ అనేది ఇంకా నువ్వు తీసుకునే దాంట్లో ఉంటుంది, ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అయినా కూడా నువ్వు వెళ్ళి నీ టేస్ట్ని బట్టి తీసుకోవాల్సిందే అన్నాడు. ఫస్ట్ కొంచెం హెస్టేట్ చేశారు అందరూ, బట్ తర్వాత లేదు వెళ్దాం అని చెప్పేసి రాసుకుని, బట్ ఎండ్ ఆఫ్ ది హీ గివెన్ ఏ సూపర్ ఆడియో, ఆడియో చాలా బాగా ఇచ్చాడు, ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా చేశారు అన్నమాట. ఓకే, అండ్ 25th ఫిల్మ్ కదా, యా ఉంటుంది డెఫినెట్ గా. అంటే ఒక ఇలాంటి నెంబర్ వచ్చినప్పుడు ఏంటంటే ఓకే మనం ఈ రోజు అది చాలా కష్టం, బట్ అట్ ది సేమ్ 25th మూవీకి నాకు మంచి స్టోరీ దొరకడం కూడా చాలా మంచి ప్లస్ పాయింట్. ఈ జర్నీ అంతా ఎలా అనిపించింది? జర్నీ డెఫినెట్ చాలా బాగుంది, ఎందుకంటే డిఫరెంట్ డైరెక్టర్స్ వాళ్ళ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి దాంట్లో, డిఫరెంట్ స్టోరీస్ చేశాను. బట్ నాకు తృప్తి ఏంటంటే నేను చేసిన 25 సినిమాలు ఏది నేను చూసుకున్నా, అబ్బా ఇట్లాంటి సినిమా ఎందుకు చేశాను రా బాబా అని అనుకునే సినిమా అయితే చేయలేదు. సినిమా ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అనేది రెస్పెక్ట్, ఆడచ్చు కొన్ని ఆడకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది నేను చేసిన సినిమాలు మంచి సినిమాలు, ఆ తృప్తి అయితే ఉంది నాకు. ప్రొడక్షన్ గురించి మీరు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ప్రొడక్షన్ ఇంకా మార్నింగ్ టిఫిన్ పెట్టారు, మార్నింగ్ టిఫిన్ అదే లంచ్ బ్రేక్ లో లంచ్ అండ్ ఫ్రూట్స్ మధ్యలో మీరు ఏమన్నా అడిగితే పైగా హీరోగా బాగా క్లోజ్ కావడం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫుడ్ గురించేనా ఇక్కడ కూడా? ప్రొడక్షన్ సినిమా అండి, డెఫినెట్ గా ఈ సినిమా ప్రొడక్షన్ మించి చేసిన సినిమా అండి. ఎక్కడ ఏ సీన్ లో కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్ గారికి ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్. అండ్ మోస్ట్ అన్నిటికీ మన ప్లస్ ఏంటంటే సినిమాకి ప్రసాద్ మురళి గారు ఈజ్ లైక్ ఎ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కెమెరా కాకుండా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ షార్ట్ డివిజన్ అన్ని కరెక్ట్ గా చేసుకుని, ఈ రోజులో ఎన్ని షార్ట్స్ తీయాలి అన్ని టైం కన్నా అన్ని కరెక్ట్ గా చేసి, ఇంకా డైరెక్టర్కి ఫుల్ ఒక రైట్ హ్యాండ్ లాగా ఆయన ఉన్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లస్. హీరో గారు ఫస్ట్ డైరెక్టర్ నమ్మడం ఒక ఎత్తు అయితే, అలాంటి కెమెరామెన్ ద్వారా కూడా ఆయన ఒక దృష్టి. ఓకే, సో చక్రి గారి గురించి మీరు చెప్పండి, ఏదన్నా మీరు నోటీస్ చేసింది ఉందా? ఎప్పుడైనా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము అడగడానికన్నా ఉంటుంది, అంటే ఎటువంటి పర్సన్, కామ్గా ఉంటారా, సైలెంట్గా ఉంటారా, లేకపోతే గోల చేస్తూ ఉంటారా? కామ్గా ఉంటాడు. అంటే యాక్చువల్గా అతను డిపార్ట్మెంట్లో చేసినప్పుడు చేసాం, మేము సినిమాలు చేసినప్పుడే పరిచయం, అప్పుడు నుంచే మాకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. దాని తర్వాత ఇప్పుడు డైరెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ సినిమాకి. సో ఇన్ని సినిమాలు ఇంతమంది డైరెక్టర్స్ వర్క్ చేశారు, చక్రిలో ఏది ప్లస్ అనుకుంటున్నారు మీరు? చక్రి ఇస్ వెరీ కామ్ ఫెలో. ఓకే, అంటే లైక్ ఏం కావాలనేది కూల్గా చెప్పేసి వెళ్తారు, సార్ ఇది కావాలి సార్ చెప్పేసి, ఏ మాత్రం హడావుడు ఏమి ఉండవు, కామ్గా కామ్గా కూర్చుంటాడు. బట్ తనకి ఏం కావాలో తనకు తెలుసు, క్లీన్ గా ఆర్టిస్ట్ దగ్గరికి సార్ నాకు ఇది కావాల్సి, ఒక లేదంటే ఇంకొంచెం సార్ అని చెప్పేసి వెళ్ళిపోతారు అన్నమాట. సో వెరీ ఫోకస్డ్ పర్సన్. 24 సినిమాల ఎక్స్పీరియన్స్ తో, అంటే అన్ని రకాల సినిమాలు ఉన్నాయి అందులో, నవ్వించే సినిమాలు, విడిపించే సినిమాలు, ప్రయోగాలు, అన్ని రకాల సినిమాలు ఉన్నాయి. సో ఆ సినిమాలకి ఈ సినిమాకి, అంటే ఈ సినిమా మీరు ఇందాక అన్నారు ఇది చాలా నాకు నచ్చింది అండ్ కరెక్ట్ మంచి సినిమా దొరికింది, నా 25th నాకు దీంట్లో ఎందుకు హ్యాపీనెస్ అంటే ఈ సినిమా ఈ స్టోరీలో ఎస్పెషల్లీ నేను చేసిన 24 మూవీస్లో మామూలు కమర్షియల్ మూవీస్ చేశాను, అన్నీ చేశాను, ఆల్ కామెడీ ఫ్యామిలీ అన్నీ చేశాను, బట్ నాకు ఒక సోషల్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, అవి నాకు చాలా తక్కువ వచ్చింది. నాకు బాగా నాకు అట్లాంటి సోషల్ అవేర్నెస్ నాకు ఫస్ట్ యజ్ఞంలో ఉంది, బికాస్ 2 గ్రూప్స్ కొట్టుకుంటే మధ్యలో జనాలు నలిగిపోతుంది, అక్కడ ఒక రెవల్యూషన్ రావటం అనేది ఆ స్టోరీ బాగా నచ్చింది, అంత బాగా బలమైన స్టోరీ అనమాట. బట్ దీంట్లో కూడా ఒక ప్రాబ్లం జరుగుతుందన్నమాట, అది మేము ఎత్తి చూపడానికి ట్రై చేసాం, అట్ ది సేమ్ దానికి ఈ సొల్యూషన్ ఇట్లా ఉంటే బాగుంటుందని మాకు తెలిసిన రీతిలో మేము చెప్పగలిగాం అన్నమాట. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ నాట్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. లేదు సార్, అవును కదా అనుకుంటారు ఆడియన్ గ్యారంటీగా, ఓహో ఇది నిజమే కదా, ఇంత ఈజీ కదా, ఎందుకు దీనికి ఇట్లా అవుతుంది అంటే జరుగుతున్న ప్రాబ్లమ్ మేము కరెక్ట్గా ఎత్తి చూపగలిగాం, ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, అందుకని నాకు బాగా తృప్తిగా ఉంది ఈ సినిమా. సినిమాలన్నీ కొన్ని చూసి సినిమా నుంచి బయటికి రాని మర్చిపోతాం, కానీ నాకు తెలిసి ఈ సినిమా కొంచెం ఆలోచింపజేసింది, ఓ ఇట్లా జరుగుతుంది అనేది, అదైతే నేను నాకు నేను అనుకుంటున్నాను అట్లా. యా డెఫినెట్ గా ఆడియన్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత, అట్లీస్ట్ అంటే పూర్తిగా మారిపోతారు అనకపోయినా ఒక్కొక్కరికి 2 గంటలు గుర్తుంటుంది, ఒక 2 రోజులు గుర్తుంటుంది, ఒక్కొక్కరికి గుర్తుండొచ్చు ఇంకా ఎక్కువ, దాన్ని ఓకే చెయ్యొచ్చు కూడా, చేద్దాం అనుకోవచ్చు కూడా. సో బట్ యాక్టర్కి, చేసిన యాక్టర్కి ఎలా ఉంటుంది, ఏదైనా ఆ ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే దానివల్ల ఏదైనా చిన్న చిన్న మార్పులు కానీ పర్సనల్ లైఫ్లో జరుగుతూ ఉంటాయో ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు కానీ? ఈ సినిమాని కాదు, నేను మామూలుగా చెప్తున్నాను, మామూలుగా సినిమాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని మన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని మనం సీన్స్గా చేస్తూ ఉంటాం, ఒక్కోసారి
కొన్ని కొన్ని మనకు తెలియని కూడా చేస్తాం. ఆ ఫీలింగ్ డెఫినెట్గా మన ఇంటికి వెళ్ళినప్పుడు అవును ఇది కరెక్ట్ కదా, ఇట్లా మనం ఉండొచ్చు కదా, మనం ఇట్లా బిహేవ్ చేసినాం మన లైఫ్లో, కానీ ఇది కరెక్ట్ కదా, ఇట్లా ఉండొచ్చు కదా అనే ఇన్సిడెంట్స్ నాకు తెలిసి చాలా ఉంటాయి. కొన్ని కొన్ని అక్కడ కరెక్ట్ చేసుకుంటాం, తర్వాత లైఫ్లో కూడా కరెక్ట్ చేసుకున్నాం కొన్ని కొన్ని. సో నేను ఇది మనసులో ఉంచుకోలేకపోతున్నాను, అడిగేద్దాం అనుకున్నాను. ఇంతకు ముందు మీరు చాలా తక్కువ మాట్లాడేవారు, సో ఇప్పుడు మాట్లాడించడానికి కారణం సో నిజంగా మీరు పంతో పాటు మాట్లాడుతున్నట్టు సినిమాల కంటే ఎక్కువ మాట్లాడండి, సో అలా సెట్స్ మీద మాట్లాడి మాట్లాడి అలవాటు అయినా సీరియస్లీ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం యూనో సమ్ టైమ్స్. లేకపోతే మేము ఒక్కొక్కసారి మిమ్మల్ని వన్ మూత్, ఇంకోటి ఏంటంటే లైక్ ఎప్పుడైనా ఇంత అందమైన హీరో ఎదురుగా కూర్చున్నప్పుడు మర్చిపోతూ ఉంటాం క్వశ్చన్, మీరు షార్ట్ ఆన్సర్ ఇస్తే మాకు రెండో క్వశ్చన్ గుర్తు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, బట్ ఇప్పుడు మీరు సో ఎక్కువసేపు మాట్లాడితే బాగుంది ఇలా అయితే. సో ఇవాళ వరకు అదొకటి ఉండేది, దాన్ని చెప్పేసారు అనుకుంటారు కానీ నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి టాక్ యు విల్ టాక్. ఓకే, ఇంటెన్షనల్గా వచ్చి మాట్లాడడం ఉండదు కానీ మాట్లాడతానే మాట్లాడతారు. ఓకే, చాలా మంది ఏంటంటే ఆయన మాట్లాడరేమో ఎందుకులే అన్నట్టుగా ఉంటారు, మాట్లాడితే అంతేనే మాట్లాడతారు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఆయన తీసుకోరన్నమాట, తీసుకోవాలి. వెల్ మీరు చెప్పండి, గోపిచంద్ గారు ఎప్పటి నుంచో తెలుసు కదా, ఏంటి ఆయన స్ట్రెంగ్త్ ఏమనుకుంటారు? స్ట్రెంగ్త్ అంటే ప్రాక్టికల్ అండి. యు నెవర్ బీన్ లైక్ సినిమాటిక్ ఉండదు బాబు నువ్వు అంటే ఆయన ఆల్రెడీ ఇక్కడ ఉంటేనే అంత అసలు ఉండదు. ఏదైనా పాయింట్ టు పాయింట్ ఏదైనా డైరెక్టర్ గారికి అడిగేది కూడా తను ఎప్పుడు ఇప్పుడు నా షాట్ ఉందా, అది చేస్తున్నావు ఈరోజు లేదా, ఓకే లేదు అంటే ఎందుకు చేయరు కూడా ఆయన తెలుసు. ఓకే, సో ప్రాక్టికల్ గా ఉంటారు. అండ్ పగడం కాదు. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది గోపి గారితో? అంటే హీరో గారితో ఏంటంటే ఇంటెన్షన్ ఉంటుంది, ఏదన్నా ఒక డైలాగ్ చెప్తే ట్రైలర్లో చూస్తే మీరు లాస్ట్ డైలాగ్ ఇలా చేసి లీడర్స్ కావాలంటే ఆయన నుంచి వస్తారని క్వశ్చన్ ఉంది చూసారు, అది స్ట్రైట్ క్వశ్చన్. ఆ ఇంటెన్షన్ మాత్రం మిస్ అవుతాయి ప్రతి దాంట్లో, ఏదో ఇది లైటర్ వే సీను ఇది హెవీ సీన్ అనే అట్లేం ఉండదు అనమాట. అనుకున్నట్టు యూనో ఇవాళ రేపు ప్రేక్షకులు చూసే విధానం తీసే విధానం కూడా మారింది అని చెప్పి చాలా వరకు, అంటే మైండ్ సెట్స్ మారినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే నేను స్టేజ్ మీద లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్లో ఉన్నాను, అంటే చాలా మంది మీ నాన్నగారు లాంటి సినిమాల స్టోరీస్ ఎందుకు మీరు అటెంప్ట్ చేయటం లేదు అని చెప్పేసి, అంటే నా దగ్గర మంచి అట్లాంటి తగిన స్టోరీస్ అట్లా అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ మారిపోయింది, అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ మీద ఒక మెసేజ్ చెప్పాలనుకున్న స్ట్రైట్గా చెప్తే జనాలు రిసీవ్ చేసుకోరు. మైండ్ సెట్స్ మారిపోయినాయి, దియో మే ఆఫ్ మేకింగ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ది మూవీ మారిపోయింది, వాళ్ళకి ఏం చెప్పాలో కమర్షియల్ వేలో చెప్తూ మనం చెప్పాలనుకున్న మెసేజ్ షుగర్ కోటెడ్గా ఇవ్వాలన్నమాట. నాకు తెలిసి అందుకని నేను ఈ సినిమా నాకు అంత దగ్గరగా అనిపించింది, కొంచెం ఆ సోషల్ అవేర్నెస్ ఉంది, నాన్నగారు చేసిన సినిమాలు చేయటం లేదు ఎందుకు అట్లాంటి కైండ్ ఆఫ్ అంటే దీంట్లో నాకు కొంచెం ఉంది, ఐ వాంట్ టెల్ ఆ రేంజ్లో ఉండేది అని చెప్పండి, అట్లాంటిది ఉంది దీంట్లో, సాలిడ్గా ఉంది మెసేజ్ అనమాట. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు రేపటి పోర్లు అనే సినిమా ఖమ్మం వినోద థియేటర్లో విపరీతమైన ఫుల్ క్రౌడ్, అసలు మామూలుగా ఉండదు. ఒకరోజు స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళి థియేటర్కి వెళ్ళి నించున్నాం, అంతే డబ్బులేం లేవు నా దగ్గర, థియేటర్ దగ్గర ఉన్నాం టికెట్స్ అయిపోయినాయి, హౌస్ ఫుల్ బోర్డు వెళ్ళిపోమంటున్నారు వెళ్ళిపోమంటున్నారు, నాకెందుకో సిక్స్ సెన్స్ ఈ సినిమా నేను చూస్తాను ఫీలింగ్, ఎందుకు లాస్ట్ మూమెంట్లో ఒక అతను వచ్చి నువ్వేంటే అన్నాడు, అంటే తినే ఉన్నా అండి సినిమా చూద్దాం అండి, సర్రా మా ఊడ ఒకటి రాలేదని నన్ను ఫ్రీగా తీసుకెళ్ళి చూపించాడు సార్ రేపటి పవర్లు, రేపటి పవర్లు అనే సినిమా అద్భుతం. ఆ జీన్స్ లో ఉంటుంది కాబట్టి, అంటే ఆ డైరెక్టర్ కూడా ఆ డైరెక్షన్ ఆ స్కిల్స్ కూడా లోపల ఉండుంటాయి మీకు. స్క్రిప్ట్ వచ్చినప్పుడు యాజ్ అ డైరెక్టర్ గా వింటారా, ఆడియన్ గా వింటారా, లేకపోతే మీకు ఆల్రెడీ ఉన్న ఇమేజ్ తో వింటారా? దాని తర్వాత దాన్ని వినింత బాగా నచ్చి దాంతో డెప్త్ వెళ్తాం. ఫస్ట్ వినేటప్పుడు యాస్ ఆడియన్ లానే వినాలి మళ్ళీ కథ, మనం హీరో హీరోలా అనుకుంటే అన్ని కథలు నచ్చుతాయి, వచ్చి పొగిడేసి సార్ మిమ్మల్ని లో యాంగిల్ పెట్టి కట్ కట్ చేసి అలాగనే ఓకేనా అలానే చెప్తారండి? నిజంగానే కొంతమంది అట్లా చెప్తారు. ఓకే, అందుకని బాబు ఈ సినిమా తర్వాత నువ్వు దొరకబోవు. అందుకని నేను ఎక్కువ ఎందుకంటే ఒక స్క్రిప్ట్ ఉంటే బెటర్ అది ఇచ్చేసేయండి, నేను చదువుకుంటాను, అది ఇంకా నాకు కంఫర్టబుల్ అంటాను చెప్పడం కంటే, స్క్రిప్ట్ ఇస్తే నేను చదివేసుకుంటాను అది నాకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. కొంతమంది కొంతమంది బాగా చెప్తారు, నరేషన్ ఎక్స్ట్రాడినరీగా ఇస్తారు, కానీ వాళ్ళకి ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది చెప్పలేరు, అసలు చెప్పలేరు స్టోరీ, చెప్పలేరు నరేషన్ ఇవ్వలేరు, వాళ్ళ ఎగ్జిక్యూషన్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, వి కాంట్ జడ్జ్ అన్నమాట. చక్రి ఎలా ఉన్నారు?
ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ లో చక్రీ నమ్మడం అనేది అది నిజంగా ఐ యామ్ గ్రేట్ సబ్జెక్ట్ సరే మీకు రమేష్ గారు వీళ్ళు చెప్పారు ప్రసాద్ గారు బట్ తర్వాత వచ్చి చక్రీ చెప్పడం జరిగిందా మీకు చక్రీ చెప్పాడు రమేష్ రెడ్డి గారు చక్రీ ఉన్నప్పుడు చక్రీ నారేషన్ చేశాడు నారేషన్ బాగా చేశాడు అందుకని అడిగాను నారేషన్ చాలా బాగా చేస్తే బాగా తీస్తావా అని చెప్పేసి దీనికి పంతం అని టైటిల్ అంటే ఎవరు సజెషన్ రమేష్ రెడ్డి గారు ఇచ్చారు ఆయనే చేశారు అన్నమాట అంటే ఫస్ట్ చాలా టైటిల్స్ అనుకున్నప్పుడు చాలా చాలా వచ్చినాయి కానీ మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే నాకు లాస్ట్ లో సున్నా కావాలి సార్ లాస్ట్ లో సున్నా కావాలి సార్ అని చెప్పి సార్ మీరు ఇది పెట్టి ఇది అందరు అనుకుంటారు నా సెంటిమెంట్ అనుకుంటారు అవును కదా మీవన్నీ కూడా లాస్ట్ లో అట్లా చెప్పి రమేష్ రెడ్డి గారు లాస్ట్ కి టైటిల్ ఫిక్స్ చేశారు అన్నమాట మాకు క్లైమాక్స్ బిఫోర్ క్లైమాక్స్ కొంచెం ఇంకా వర్క్ చేయాలనుకున్న షూటింగ్ జరిగేటప్పుడు రమేష్ రెడ్డి గారు ఒక వర్షన్ రాసేవాళ్ళు శ్రీకాంత్ అని ఇంకొక కుర్ర రాశారు ఆ కుర్ర కూడా చాలా బాగా రాశారు రమేష్ రెడ్డి గారు రాసింది ఆ శ్రీకాంత్ రాసి రెండు మిక్స్ చేసి మేము క్లైమాక్స్ పోర్షన్ చేసాము ఆ కుర్ర కూడా థ్యాంక్స్ చెప్పాలి సో పంతం మొత్తానికి అయితే పర్ఫెక్ట్ యాక్ట్ అనే అనుకుంటున్నాను బికాస్ ఒక కాజ్ కోసం మీరు పంతం పట్టే చేస్తున్నారు కదా సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ కూడా ఫైట్ చేసేది ఒక పంతం పట్టే కాబట్టి క్యారెక్టర్ అనుకుంటే మీరు అడిగితే మామూలుగా మీకు ఫస్ట్ సినిమాలో సాంగ్స్ కానీ వినుంటే ఫస్ట్ దేశం అంటే మట్టి కదా దేశం అంటే మట్టి సాంగ్ ఆ సాంగ్ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఫుల్ తెలిసిపోతుంది కరెక్ట్ సో అదే ఆ పంతం పట్టు అందుకే అంటున్నాను ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాక్ట్ ఈ సినిమాకి టైటిల్ అని చెప్పి సో ఇందాక మీరు అన్నారు పంతం పట్టి మొత్తం అందరం కలిసి టీం అంతా పంతం పట్టి ఒక సక్సెస్ సాధించడానికి వస్తున్నాం అని సో మీరు కూడా పంతం పట్టి చూడండి సో పంతాన్ని చూస్తాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ మళ్ళీ ఇలానే యూనో మీ పంతానికి ఫలితం దక్కిన తర్వాత సక్సెస్ మీట్లో కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ మా పంతం సినిమా రేపు జూలై 5 గురువారం రిలీజ్ అవుతుంది మీ అందరికీ ఒక మంచి సినిమా ఇచ్చామనే తృప్తి మాకు ఉంటుంది డెఫినెట్ మీరు కూడా చూసి మాకు మంచి రిజల్ట్ ఇస్తారని గట్టి నమ్మకం ఉందన్నమాట థ్యాంక్ యూ సో మచ్.